सत्यं स्वं श्रुतिशतशिरस्सिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां सजनि गलितं याबलात्कृत्यमुङ्क्ते गोदातस्यै नमयितमिदं भूययेवास्तु भूयः। ओम नमो वेंकटेशाय। श्री वेंकटेश्वर भक्ति चैनल प्रेक्षकुलकु नमस्कारम। भूदेवी अंशगा श्रीविल्ली पुत्तूरुलो अवतरिंचिंदी श्री गोदादेवी अम्मवारु। ఆ అండాల్ తల్లి ఉపనిషత్ సారంగా తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని భక్తలోకానికి అందించింది। మార్గశిర మాసంలో నోము నోచి భగవంతుని చేరే మార్గాన్ని ఆచరించి చూపించింది శ్రీ గోదాదేవి అమ్మవారు। ఈ ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావే దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక గానం నృత్యం ప్రవచనం స్తుతి రూపంలో సభక్తిపూర్వకంగా మీకు అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్। వీక్షించండి తరించండి। ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావే పాసురియం యొక్క అర్థాన్ని రంగవల్లిక రూపంలో ఇప్పుడు వీక్షిద్దాం। Yeah।
ఇప్పుడు మాంబళం సిస్టర్స్ శ్రావ్యంగా ఆలపించిన తిరుప్పావై పాసురాన్ని విని ఆనందిద్దాం. శ్రీమాన్ గుదిమళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారి తిరుప్పావై ప్రవచనాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాంగోదాం వందే శ్రీరంగనాయకీ. గోదామ్మవారు తమ తిరుప్పావై ప్రబంధంలో అనేక రకములైనటువంటి వేదాంత రహస్యార్థాలన్నీ కూడా సందర్భానుగుణంగా వారు మనకి ప్రబోధించారు. వాటిలో భాగంగానే ప్రతి పాసురంలో కూడా ఆ వైదికమైనటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి, ఉభయ వేదాంత సిద్ధాంతములను అనుసరించి వారు ప్రవర్తింపజేసినటువంటి ఆ రహస్యార్థములని రహస్యార్థములను మన పెద్దలు ఎన్నో రకాలుగా మనకు ప్రవచించారు. ఆ క్రమంలో మొదటి పాసురంలోనే అమ్మవారు నారాయణనే నమక్కే అంటూ నారాయణ నామాన్ని స్మరిస్తారు. మన పూర్వాచార్యులందరూ కూడా ఎక్కడ నారాయణ పదాన్ని ప్రయోగించినా దాన్ని ముందో వెనుకో ఎక్కడో అక్కడ దగ్గరలో ఆ నారాయణ పదానికి సంబంధించినటువంటి గుణ జాతాన్ని కూడా ఇదంతః తదుపాసితవ్యమని చెప్పినట్లుగా ఆ నారాయణ పదంలో ఉండేటువంటి అంశములన్నింటినీ కూడా మళ్ళీ విపులీకరించే ప్రయత్నం చేస్తుంటారు. ఆ పద్ధతిలోనే మొదటి పాసురంలో నారాయణ నామాన్ని స్మరించి రెండవ పాసురంలో పయ్యెత్తుయిన్న పరమ నడిపాడి అంటూ క్షీరాబ్ధీనాథుడు అయినటువంటి వ్యూహావతారాన్ని కీర్తించింది అమ్మవారు. ఒక క్రమాన్ని ఒక కోణాన్ని కనుక పరిశీలిస్తే పర వ్యూహ ఒక క్రమంలో వస్తున్నాయి. రెండవది నారాయణ నామాన్ని చెప్పిన తరువాత అందులో ఉండేటువంటి రక్షణ అధ్యవసాయాన్ని
రక్షిద్దామనే భగవంతుడికి ఉండే ఒక తహతహ ఏదైతే ఉన్నదో ఎప్పుడు ఎవరు పిలుస్తారా రక్షిద్దాం వెళ్ళి అన్నట్లుగా ఆ పిలిచేవాడు ఆర్తనాదాన్ని విని వెంటనే పరిగెత్తడానికి వీలుగా అన్నట్లుగా మనకి క్షీరాబ్ధిలో తాను వ్యూహాన్ని ధరించి ఉన్నారు. అక్కడ నుండే భూదేవికి కష్టం కలిగినా దేవతలకు కష్టం కలిగినా ఋషులకు కష్టం కలిగినా తన వ్యూహము నుండి వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న లాంటి అనిరుద్ధ వంటి వ్యూహముల ద్వారా అవతారములను పంపించి అప్పటికప్పుడు గ్లానిని తొలగిస్తూ ఉంటారనేది మనకి పౌరాణికమైనటువంటి సిద్ధాంతం. చూచినప్పుడు ఈ రెండవ పాశురంలోనే భగవంతుడికి ఉండే రక్షణలో ఉండేటువంటి త్వరని సర్వజ్ఞత్వాన్ని స్వామిత్వాన్ని ఈ గుణజాతమంతా కూడా రెండవ పాశురంలో మనం అనుసంధానం చేసుకునేటట్లుగా అమ్మవారు పరమన్ అంటూ ఒక నామాన్ని మనకు అనుగ్రహిస్తారు. ఈ మూడవ పాశురంలో ఆ నారములు అనేటువంటివేవో వాటిని ఎట్లా వ్యాపించి ఉంటాడో పరమాత్మ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని కదా వేదం చెప్పింది. ఆ అంతర్బహిర్వ్యాప్తి ఎలాంటిదో ఏ అవతారము ద్వారా తాను నిర్వర్తించి మళ్ళీ మనకు ఒక దర్శనంగా చూపించాడో ఆ అవతారాన్ని కీర్తిస్తూ ఈ పాశురాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు అమ్మవారు. ఈ పరవ్యూహ అనేటువంటి క్రమాన్ని చూస్తున్నప్పుడు విభవావతారంగా వామనావతారాన్ని స్వీకరిస్తారు. గోదామవారి యొక్క చతుస్సులోకి మనం గమనించినప్పుడు అందులో వైదిక విష్ణు చిత్త తనయాం గోదాం ఉదారాంస్తు మహా అని అంటారు. వైదిక విష్ణు చిత్త తనయ ఈవిడ వీరు ఎక్కడ పెరిగారంటే పెరియాళ్ళవార్ల సన్నిధిలో పెరిగారు. పెరియాళ్ళవార్లకి ఆ వనంలో పూలవనంలో తులసి వనంలో తులసి యొక్క మొక్క దగ్గర ఈమె చిన్న పిల్లగా దొరికింది కదా. తులసి కాననోద్భూత అని పేరు ఆవిడికి. తులసి ఎలాగైతే ఆపాదమస్తకము ఒక సర్వ సురభిల గంధంతో ఉంటుందో సురభిలంగా ఉంటుందో గోదామ్మవారు కూడా అట్లాగే పెరిగారు. ఆవిడలో మాటలో ఒక అందం ఒక గంధం, ఆవిడ చందంలో ఒక అందమైనటువంటి ఒక సుగంధం, ఇలాగ ప్రతి మాట కూడా భగవత్పరమై ప్రతి చేష్ట భగవత్ కైంకర్యమై సాగినటువంటి ఒక గొప్ప పెంపకంలో ఆవిడ పెరిగింది. కాదు వైదిక విష్ణు చిత్త తనయ్య ఆయన సామాన్యులు కారు కదా. గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన్ అశేషాన్, వేదములను వేదాంతములన్నింటినీ కూడా ఒక సభలో ప్రపంచించి ఒక సన్మానాన్ని పొందిన మహానుభావుడు ఆయన. పరతత్వ నిర్ణయం చేసినటువంటి పెద్ద ఆళ్వారుగా పరిగణించబడేటువంటి మహానుభావులు. మంగళాశాసన పరులు ఇలా ఉండాలి, మంగళాశాసనాన్ని ఇలా చెయ్యాలి అని లోకానికి అందించిన మహానుభావుడు. మంగళాశాసనత్తిల్ మత్తుళ్ళ ఆళ్వార్హల్ తంగళార్వ తలబుధానన్ని పొంగుం పరివారే విల్లిభుత్తూర్ పట్టరభిరాన్ పెత్తాన్ అంటారు. అలాగా పెద్ద ఆళ్వారుగా పెరియ ఆళ్వారులుగా కీర్తించబడ్డ విష్ణు చిత్తుల వారి సన్నిధిలో పెరిగింది, వారి పెంపకంలో పెరిగింది. కాబట్టి వైదికమైన ధర్మములన్నీ వేదాంత రహస్యములన్నీ కూడా ఇవిడికి కరతలామలకంగా ఉన్నాయి, కరబదర సమానంగా ఉన్నాయి. అందువల్లనే ఈ తల్లి కీర్తిస్తున్న సమయంలోనే మూడవ పాశురంలో వామనమూర్తిని కీర్తిస్తారు. ఎందుకు వామనమూర్తిని కీర్తించారంటే విభవావతారములలో భగవంతుని అవతారములలో వేదము ప్రముఖంగా ప్రస్ఫుటంగా చెప్పిన ఒకే ఒక్క అవతారం వామనావతారం. వామనావతారాన్ని కీర్తించని విష్ణు మంత్రం మనకి వేదంలో కనిపించదు. అది ఏ వేదమైనా సరే ఆ వేదంలో విష్ణు క్రమాన్ క్రమతే అని ఒక దగ్గర, త్రీణి పదా విచక్రమే ఒక దగ్గర, ఇదం విష్ణు విచక్రమే ఒక దగ్గర, ఇలా ఎక్కడ చూచినా వామనావతార ప్రస్తావనతో కూడిన విష్ణు సంకీర్తనం తప్ప వేదం మరొకటి చేయదు. ఈ వేద రహస్యం తెలిసిన వారు కాబట్టి వైదిక విష్ణు చిత్త తనయ కాబట్టి ఈ అమ్మవారు కూడా ఈ పాశురంలో వామనావతారాన్ని కీర్తిస్తారు. వామనావతారం ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనది, ఎంత ఉత్తమమైనదో ఈ పాశురంలో చెబుతారు. తనకి బలిచక్రవర్తి దగ్గర నుండి మళ్ళీ త్రైలోక్యాధిపత్యాన్ని స్వీకరించి తన ఆశ్రితుడైనటువంటి ఇంద్రుడికి అప్పచెప్పాలి. ఈ అవతారంలో ఎన్నెన్ని కృత్యములు తాను చేస్తారో పెద్దలు చాలా ఈ అవతారాన్ని పొగుడుతూ పొంగిపోతారు. ఒక దంపతులకి కుమారుడుగా పుడతానన్న వరమూ తీరుస్తారు. దేవేంద్రుడికి తమ్ముడుగా పుట్టి దేవేంద్రుడి యొక్క కోరిక తీరుస్తారు. దేవేంద్రుడు పోగొట్టుకున్న త్రైలోక్యాధిపత్యాన్ని తనకి మళ్ళీ ఇవ్వడం కోసమని
మళ్ళీ ఆ త్రైలోక్యాధిపత్యాన్ని పొందడం కోసం మళ్ళీ అవతారాన్ని ఉపయోగిస్తారు. ఉపయోగించడంలో ఏదో యుద్ధం చేసి విష్ణు క్రమాన్ క్రమతే ఆయన విష్ణుమూర్తిగా ఉండి యుద్ధము చేసి విష్ణుముఖావై దేవాఛందోభిరిమాన్ లోకానపజీయమభ్యజయన్ వేదం చెప్పిందే. విష్ణు యుద్ధానికి వెళ్ళి వాడిని జయించి ఆ రాక్షసుడి ద్వారా మళ్ళీ ఆ త్రైలోక్యాధిపత్యాన్ని పొందడమా? పొందవచ్చును కదా, అలా పొందల. కారణం, బలిచక్రవర్తి ప్రహ్లాదునికి మనుమడు. ప్రహ్లాదుడు అంటే తనకు అమిత ప్రేమపాత్రుడైనటువంటి వ్యక్తి, ప్రీతిపాత్రమైనటువంటి వాడు కదా, భాగవతోత్తముడు కదా. ప్రహ్లాద నారద పరాశర అనే ప్రారంభంలోనే భాగవతోత్తములకి శేషస్థానంలో ఉన్నవాడుగా, ప్రాథమ్య స్థానాన్ని పొందినవాడుగా ప్రహ్లాదుడు ఉంటాడు. అలాంటి ప్రహ్లాదునికి మనుమడు ఈ బలిచక్రవర్తి. విష్ణుభక్తిని కూడా తాను పెంపొందించుకున్నవాడే. ఒక ధార్మికుడు, ఒక విష్ణుభక్తుడు ఈ ఇన్ని గుణములు ఉన్నప్పటికీ కూడా త్రైలోక్యాధిపత్యాన్ని పొందాలనేటువంటి తనకు ఉండేటువంటి ధర్మాన్ని, క్షాత్రధర్మాన్ని అనుసరించి తాను జయించి త్రైలోక్యాధిపత్యాన్ని పొందాడు. నిజానికి రాజ్యం వీరభోజ్యమని దేవేంద్రుడిని జయించాడు కాబట్టి బలిచక్రవర్తిదే రాజ్యం. కానీ అతను చేసిన పొరపాటు, భగవంతుడు దేవేంద్రుణ్ణి త్రిలోకాధిపతిగా ఉంచినప్పుడు ఈ త్రిలోకాధిపతి అయిన ఇంద్రుణ్ణి జయించుట అంటే భగవంతుని ఆజ్ఞను ఉల్లంఘించుటే అవుతుంది కదా. కాబట్టి చూద్దామా భక్తుడు, ఊరుకుందామా, తను చేసిన పని అంత సమంజసమైన పని కాదు. పైగా ఆశ్రితుడైనటువంటి దేవేంద్రుడి కోరిక, ఈ త్రిలోక్యాధిపత్యాన్ని మళ్ళీ ఇంద్రుడికి అప్పజెపితే తప్ప గాడిలో పడదాయి త్రిలోక పరిపాలనం కూడా. కాబట్టి తాను దేనికి సిద్ధపడ్డాడంటే పొట్టివాడుగా యాచకుడుగా కావడానికి కూడా సిద్ధపడ్డాడయ్యా. ఎంత గొప్పవాడు భగవంతుడు, ఎంత కృపాడు ఆయన. నిజానికి తగ్గిపోవడం కూడా గుణమేనా అండి? ఏడవడం కూడా ఒక గుణమేనా అంటే, మన కోసం మనం ఏడిస్తే దోషం, కానీ 10 మంది బాగు కోసం మనం గనక ఏడిచాము అంటే మన ఏడుపు 10 మంది బాగుకి మేలు చేసింది అంటే ఆ ఏడుపు కూడా గుణమే కదా. రామాయణంలో రామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉండేటువంటి సన్నివేశంలో వ్యసనేషు మనుష్యానాం ప్రసంభవతి దుఃఖితః అంటాడు వాల్మీకి. ఒకసారి పరాశర భట్ర వారిని నంజీయర్ వారు అడిగారట, స్వామి రామచంద్రమూర్తి శోకించడం కూడా గుణమే అవుతుందా, ఇది మీరు గుణంగా ఎలా చెప్తున్నారు అని అడిగారట. పరాశర భట్ర వారు అన్నారట, ఈ బాధపడుతున్నాడనేటువంటి మాట గుణ ప్రకరణంలో ఉందా దోష ప్రకరణంలో ఉన్నదా? అయోధ్యా ప్రజలంతా కూడా రామచంద్రమూర్తిని అమో అద్భుతంగా కీర్తిస్తున్న ప్రకరణంలోనే కదా ఉన్నది. మా అందరి బాగు కోసం, మా అందరి సుఖం కోసం తాను శోకిస్తాడయ్యా. మాకేదైనా కష్టం కలిగితే మాకంటే ఎక్కువ శోకిస్తాడు రామచంద్రమూర్తి. మాకు ఇంత ఆనందం కలిగితే తను ఎంతో ఆనందం కలిగినట్టుగా భావిస్తాడు. పితేవ పరితుష్యతి అని అంటారే, రామచంద్రమూర్తిగా ఉన్నటువంటి అవతారంలో, విభవావతారంలో ఉండేటువంటి గుణమును చెప్పారు. ఆ చెప్పిన సమయంలో కూడా రామచంద్రమూర్తి బాధపడుట కూడా గుణంలోకి వస్తుంది అని చెప్పినట్లుగానే, బలిచక్రవర్తి దగ్గర నుండి రాజ్యాన్ని సంపాదించి మళ్ళీ దేవేంద్రుడికి ఇవ్వడం కోసం తాను యాచకుడై నిలబడ్డాడు. ఓంగి ఉలగు అలంద అంటూ ఈ పాశురంలో అమ్మవారు ఈ వైభవాన్ని చెబుతారు. ముందుగా పాశురాన్ని అనుసంధానం చేద్దాం. ఓంగి యులగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగల్ నంపావై కుచ్చాత్తి నీరాడినాల్ తింగిన్ని నాడెల్లాం తింగల్ బుమ్మారి పెయ్దు ఓంగు పెరుం శన్నెలూడు కయలుగల పొంగువలై పోదిల్ పొరివండు కన్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తివాంగ కుడం నిరైక్కుం వల్లల్ పెరుం పశుక్కల్ నీంగాద శల్వం నిరైందేలోరెంబావాయ్. ఓంగి ఉలగు అలంద ఉత్తమన్ పేర్పాడి, ఓంగి పెరిగి ఉలగు లోకములను అలంద కొలిచిన ఉత్తమన్ ఉత్తముడైన స్వామి యొక్క నామాన్ని పేర్పాడి కీర్తించి అని అర్థం. పెరిగాడు, ఎలా పెరిగాడు, పెరగడానికి ముందు ఎలా అయ్యాడు, చాలా తగ్గి ఉన్నాడు, యాచకుడై ఉన్నాడు. యాచన చేయడం ఎంత తేలికయ్యా. నిజానికి లోకంలో నన్ను వాడు గడ్డిపోచలా తీసిపారేశాడండి అని అంటారు. రావణాసురుని కూడా తృణ మంతరత కృత్వ నువ్వు గడ్డిపోచలాంటి వాడు రామచంద్ర ప్రభువు ముందు అని చెప్పింది సీతమ్మ తల్లి. అలా గడ్డిపోచని చాలా తేలికగా భావిస్తాం. ఆ గడ్డిపోచ అన్నిటికంటే తేలిక అని భావన మనకి. తృణాత్ లఘుతర స్థూల, ఆ గడ్డిపోచ కంటే చాలా తేలికైంది దూది కదా. తూలాదపిచ యాచక,
దూది ఎలా అంటే ఎగిరిపోతుంది, చిన్నగా విశ్వాసని విడిస్తేనే ఎగిరిపోతుంది. అది తొలం కంటే గడ్డి కంటే తేలికైనది, ఎగిరిపోయేది తోలం. ఆ దూది కంటే తేలికైన వాడు యాచకుడు. ఒకసారి అమ్మా ఏదైనా దానం చేయండి అంటే పో అవతల పో అంటాం, ఎంత అవమానకరంగా మాట్లాడేస్తాం, ఎంత తేలికగా తీసిపారేస్తాం. తృణా లఘుతర స్థూల తూలాదపిచ యాచక కిం వాయునాననీతోసౌ, మరి ఎందుకండి గాలేస్తే గడ్డి ఎగిరిపోతోంది, దూది ఎగిరిపోతోంది, యాచకుడు ఎగిరిపోవడం లేదే అని అడిగాడు ఒక చమత్కారంగా. కాదు కాదయ్యా, గాలి వాడి దగ్గరికి వెళితే ఓ గాలి నాకేదైనా దానం చేయవా అని అడుగుతాడేమో అని గాలి భయంతో దగ్గరికి రాకుండా వెళ్ళిపోతుంది అని అంటారు. అంత యాచక, అంత నీచమైనటువంటి ఉండిగా ఉండేటువంటి స్థితి యాచక వృత్తి కదా. ఆ యాచక వృత్తిని పొందడానికి కూడా ఏమాత్రం వెనుకంజ వేయకుండా తాను ఉండి మూడు లోకములను కూడా తాను స్వాధీనపరుచుకున్నాడు. కస్త్వం బ్రహ్మన్న పూర్వ అడిగాడు, ఎవరు నువ్వు అని అడిగాడు వరిచక్రవర్తి. అపూర్వ, ఇంతకుముందు లేనివాణ్ణి, అయితే ఉన్నవా అపూర్వుణ్ణి అని చెప్పాడు ఆయన. క్వచతే వసతి, ఎక్కడ ఉంటావయ్యా? యాఖిలా బ్రహ్మ సృష్టి, బ్రహ్మ సృష్టి ఎంతవరకు ఉందో అంతటా ఉంటా, అంతటా వ్యాపించి ఉంటానని కదా అర్థం. సరే ఎవరివి, ఎవరి నీకు కస్తేత్రాత, నీకు రక్షించేవాడెవడు నిన్ను? అనాథ, నేను నాథుడు లేనివాళ్ళయ్యా, అనాథని అని చెప్పాడు. క్వచ పితరౌ, ఎక్కడ నీ తల్లిదండ్రులు? తాంచ నైవతాం తంచ స్మరామి, వాళ్ళిద్దరినీ నేను ఎరగనయ్యా అన్నాడు. నీకేం కావాలి? మూడు అడుగుల నేల అత్యల్పం కదా, కొద్దిగా అడుగుతున్నావు కదంటే అదే నాకు మూడు లోకాలతో సమానం. ఎక్కడ అబద్ధం ఆడలేదండి. ఏం కావాలి అంటే మూడు అడుగుల నేల కావాలి అని అడిగాడు. అదే కొద్దిగా అడుగుతున్నావా, ఇంకా చాలా ఎక్కువ తీసుకో అని అడిగాడు. అక్కర్లేదయ్యా, నువ్విచ్చే మూడు అడుగులు నాకు మూడు లోకములతో సమానం. త్రైలోక్యం భావగర్భం అని అంటారు. తన భావంలో ఇవే మూడు లోకాలు సమానం అని అంటే బలిచక్రవర్తికి ఏమర్థమవుతుంది గనక. అలా ఉన్నవాడు కాస్త ఎప్పుడైతే దానాన్ని స్వీకరించాడో ఓ ఉంగి పెరిగాడు. ఎలా పెరిగాడో, ఎంతగా పెరిగాడో, ఎలా పెరిగాడో కూడా మనకి పోతన గారు చాలా అందంగా చెప్తారు. సూర్యబింబాన్ని ఉపమా ఒక కొలమానం చేసుకుని రవిబింబం ఉపమింప పాత్ర ఛత్రమై అంటూ చాలా అద్భుతంగా కీర్తిస్తారు. ఆ కీర్తనలో భాగంగా ఆ ఓంగి ఉలగు అలంద లోకములన్నింటినీ కొలిచాడే అలాంటి ఉత్తముని యొక్క పేరు పాడి. ఆ పాడిన తర్వాత నాంగల్ నంపావైకు చాత్తి నీరాడినాడు. మా యొక్క వ్రతమునకు కావలసిన నీరు కావాలయ్యా, స్నానం చేయాలి, స్నానం చేసేటట్లుగా అనుగ్రహించవా అని అడుగుతాడు. తింగిన్ని నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్యదు, లోకమంతా కూడా నెలకు మూడు వానలు పడేటట్టుగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి. తీంగిన్ని నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్యదు, ఓంగు పెరం శన్న లూడు కయలు గల. ఆ వర్షం వల్ల, ఆ వానల వల్ల పంట పొలాలలో నీరు నిండి వరికంకులకు మధ్యన ఉండే నీటిలోంచి ఆ ప్రక్క నుంచి చేపలు అలా ఎగురుతున్నట్లుగా, ఒక కొండ మీద నుంచి ఒక కొండాకారంలో ఎగురుతున్నట్టుగా ఆ ప్రక్కకి ఈ ప్రక్కకి తుళ్ళి పడుతున్నట్టుగా సమృద్ధిగా జల సమృద్ధి లోకంలో కలగాలయ్యా. అంటే పంట పెరగాలి, పాడి పంటలు రెండూ పెరగాలని అమ్మవారి యొక్క ఆంతర్యం. ఈ లోకమంత, ఈ దేశమంతా బాగుపడాలంటే ఏమిటి? పాడి పెరగాలి, పంట బాగుండాలి. పాడి పంటలు బాగుంటే మన దేశం బాగుంటుందని చెప్పడానికి వీలుగా లూడు కజలుగల ఉంగువలై పూంగువలై పోదిల్ పొరివండు కన్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి వాంగ. ఎప్పుడైతే ఇలా తుళ్ళి పడుతున్న చేపలతో పొలాలన్నీ జలసమృద్ధిగా నిండి ఉంటాయో మంచి పంట పండుతుందయ్యా, దేశంలో వాళ్ళంతా సుఖిస్తారు, చక్కటి ఆహారం దొరుకుతుంది వాళ్ళకి, కలువ పువ్వులలో తొమ్మిదలు మత్తెక్కి హాయిగా నిద్రిస్తాయి, ఎవరికి ఎలాంటి చీకు చింత ఉండదే. అంతేనా, పాల దగ్గరికని పాలు పితకడానికని ఆవుల దగ్గరికి వెళ్ళి పొదుగు పట్టుకుంటే కుండలు నిండిపోయేంతగా వల్లల్ పెరుం పశుక్కల్ నీంగాద సెల్వం. అంత గొప్ప ఐశ్వర్యం పెరగాలి అంటే ఆవుల ద్వారా పాడి పెరగాలి, రైతు ద్వారా పంటలు పండాలి. ఈ రైతు ఆవు ఈ రెండు కూడా దేశం ఉంటాయి. అలాగా మంచి పంట, మంచి వానలు పడేటట్లుగా, తద్వారా పంటలు పండేటట్లుగా, మంచి పాడి సమృద్ధి గోవులు బలిష్టములై ఉండేటట్లుగా, తద్వారా పాడి బాగా ఉండేటట్లుగా ఉండాలి అని ఈ పాశురంలో కోరుకుంటారు. అంటే అమ్మవారు వ్రతాన్ని చేస్తూ ఏం కావాలి అని ఫలాన్ని కోరారు అంటే, ఓ లోకములను పెరిగి లోకాలను కొలిచిన పెద్ద స్వామి ఉత్తముడా అని పిలుస్తారు.
ఉత్తమత్వం దేని వల్ల సాధిస్తుంది? ఉత్తముడు ఎలాంటి వాడు అవుతాడు? ఉత్తమ పురుషస్తన్యః పరమాత్మా ఇత్యుదాహృతః. పరమాత్మకి ఉత్తముడని కదా పేరు. ఆ ఉత్తముడు అనంటే అందరిలో ఉతు తరహ ఉతు తమహ, తరతమ ప్రచయంలో తమ ప్రచయం అందరికంటే పైన పైన వాడు, అందరికంటే గొప్పవాడు అని చెప్పినట్లు. ఎలాగైతే పరమహ అని గతంలో రెండవ పాశంలో ఒక నామాన్ని కీర్తించారో అమ్మవారు పరమన్ అడిపాడి అన్నారో, ఇక్కడ ఉత్తమన్ పేర్పాడి. అక్కడ పరముడైనటువంటి పరమాత్మ యొక్క శ్రీపాదాలను పాడి, ఇక్కడ ఉత్తముడైనటువంటి పరమాత్మ యొక్క పేరు నామాన్ని కీర్తించి, ఉత్తమ నామాన్ని కీర్తిస్తే ఏమొస్తుంది? మనం ఉత్తములుగా ఎదుగుతాం. ఎవరు దేనిని ఉపాసన చేస్తారో ఆ ఉపాసన ఫలితం వల్ల ఆ గుణజాతమే వీడిలో కూడా కలుగుతుంది. ఉత్తముడిలా భగవంతుని కీర్తిస్తాం. ఉత్తముడు అంటే ఎవరు? ఎవరైతే లోకంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క, ఒక ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించి వారు అడక్కపోయినా తద్దానం సాత్వికం స్ఫృతం దీయతే అనుపకారిడి, వారి వల్ల ప్రయోజనాన్ని ఆశించకుండా వారికి ఏదన్నా ఇస్తే వాడు బాగుపడతాడు అని ఒక ఒక సద్బుద్ధితో ఇచ్చే దానము కదా ఉత్తమమైనటువంటి దానం అనబడుతుంది. ఒకవేళ ఒక వ్యక్తి అడిగితే ఇవ్వడం మధ్యమం అవుతుంది, అడిగినా ఇవ్వకపోవడం అధమం అవుతుంది, అడిగినా ఇవ్వకపోవడం లేదు కదా వాడిని దూషించడం మరీ అధమాధం అవుతుందే. ఇది కదా ఉత్తమ లక్షణం అంటే. అనుపకారినే దీయతే, ఏమాత్రం ఉపకారం ఆశించకుండా అతనికి మేలు చేయుట. రామచంద్ర ప్రభు అదే కదా చేసి, కథంచిదుపకారేణ కృతేన ఏకేన తుష్యతి. ఏదో పొరపాటుగా వాడు ఏదో చేస్తే రాముడికి అది ఉపకారంగా పరిణమిస్తే, అబ్బో నాకు ఎంత ఉపకారం చేశాడు ఇతను అని ఆ ఉపకారం చేసినట్లుగా తాననుకునే వ్యక్తికి తన ఇబ్బడి ముబ్బడిగా దానం చేసేవాడని కదా వాల్మీకి చెప్పాడు. ఆ రకంగా ఉత్తముడు అంటే ఎవరు అంటే, ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని గుర్తించి అతనికి మేలు జరిగేటట్లుగా తాను అతనికి ఉపకరించగలిగిన వాడు కదా ఉత్తముడు అంటే. ఆ ఉత్తమత్వం కదా వామనావతారంలో మనకు కనిపిస్తుంది. అంటూ వామనావతారాన్ని కీర్తించి, తద్వారా ఓ స్వామి మా వ్రతము ఈ వ్రతాంగ స్నానం చేసేటట్లుగా చాత్తి నీరాడినాల్, మా వ్రతము సమృద్ధం సంపూర్ణమయ్యేటట్లుగా చక్కటి స్నానాన్ని కృపచేయవా, అంతేనా తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్యదు, మూడు వానలు పడాలి, ఈ లోకమంతా సస్యశ్యామలంగా ఉండాలి, పాడి పంటలు పెరగాలి, ఈ సమృద్ధమై పాడి పంటలతో ఉండేటట్లుగా ఈ దేశం ఉండాలి అంటూ అమ్మవారు తమ యొక్క వ్రతంలో ఉండేటువంటి తమ కోరికని, ఫలాన్ని ఏం ఫలమాశిస్తోంది అంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేముండాలి అని అంటానే. అలా అందరూ బాగుంటే అందరూ మనం ఉన్నట్టే కదా, అందరము బాగుండేటట్టుగా ఈ వ్రతం మేము ఆచరిస్తాము. అంటే మనిషికి గోదమ్మ వారి యొక్క వ్రతంలో మనం మూడు కోణాల్లో ఆలోచించాలి. ఒకటి, వేదాంతార్థములను ప్రకటిస్తూ జీవుడైన వాడు ఏ రకమైనటువంటి ప్రపన్నతతో జీవించాలో చెప్పే ఒక కోణం ఒకటి. రెండవది, ధర్మం తెలిసి ఎలా ప్రవర్తించాలో ఈ లోకంలో రెండవది. ఒక ఆలయానికి వెళితే ఆలయాల్లో ఉండే పరమాత్మను ఏ రకమైనటువంటి క్రమాన్ని పాటిస్తూ సేవించాలో కూడా ఆ పద్ధతిని కూడా గోదాంబవారు ఈ పాశురాల్లో ఇమిడ్చి మనకు అందిస్తారు. మొదటి పాశురంలో నారాయణనే నమక్కే పరైతరువాన్ అంటూ పర అనేటువంటి ఒక ప్రకారాన్ని మనకి చెబితే, రెండవ పాశురంలో పయ్యత్తుయిన్న పరమనడిపాడి అంటూ పరమన్ అనేటువంటి ఒక నామం ద్వారా మనకి క్షీరాబ్ధిశాయి అయినటువంటి వ్యూహావతారాన్ని కీర్తించారు. మూడవ పాశురంలో ఓంగి ఉలహు అలంద ఉత్తమన్ అంటూ ఉత్తమ నామంతో వామనమూర్తిని కీర్తిస్తారు. వామనమూర్తి యొక్క కీర్తనలోనే మనకి భగవంతుని యొక్క ఉత్తమత్వం, భగవంతుడి ఆశ్రితుల కోసం తాను పాటుపడేటువంటి స్థితి, ఎలాగైనా సరే ఆ బలి చక్రవర్తి దగ్గర నుంచి ఆ రాజ్య ఆ త్రైలోక్యాధిపత్యాన్ని పొంది దేవేంద్రుకి ఇవ్వాలని కదా తాను అనుకున్నాడు. అనుకోవడానికి ఇవ్వడానికి తానెంత కుంచుకుపోయినా పర్వాలేదు, తనకెంత అవమానం జరిగినా పర్వాలేదు అనుకుని బలి చక్రవర్తి చేయి పైకొచ్చేటట్లు, తన చేయి కింద యాచన వృత్తితో ఉండేటట్లుగా ఉన్న చేయిని పోతనగారు వర్ణిస్తారు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై అని అంటారు. లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద ఉండి తర్వాత అంశోత్తరీయము పైన పాలిన్ల పైన నూతన మర్యాదలు పొందినటువంటి ఆ చేయి బలి చక్రవర్తి కింద పెట్టి వరాన్ని అడిగినట్లుగా ఒక మూడడుగులు నేల కోడి ఆ మూడడుగులతో మూడు లోకములను కొలిచి లోకములన్నీ మళ్ళీ సుభిక్షములై ఉండేటట్లుగా తానే లోకమంతా వ్యాపించి ఉన్నాడని బహిర్వ్యాప్తిని చూపించి
అంతర్వ్యాప్తిని చూపించి ముందు చెప్పిన నారాయణ పదానికి ఉభయ విభూతి నాయకత్వం నాదే అన్నట్లుగా ఒక పాదంతో కుడిపాదంతో ఆ లోకాన్ని కొలిచి పై లోకాలను కొలిచి క్రింది పాదం ఎడమ పాదంతో ఈ కింది లోకాలను కొలిచి ఈ లోకము ఈ లీలా విభూతి ఆపై నిత్య విభూతి కూడా నాదే అని ప్రకటించినట్లు ఈ నారములన్నింటిలో నేనే వ్యాపించి ఉన్న బహిర్వ్యాప్తి ఉన్నది అంతర్వ్యాప్తి నేనే అని చెప్పడానికి వీలుగా అన్నట్లుగా ఈ పాశురంలో విభావతారాన్ని కీర్తిస్తారు. ఆ కీర్తించిన ఈ పాశురంలో ఈ వ్రతానికి చేసే ఫలాన్ని కూడా మనకి సూచనప్రాయంగా చెప్పారు. స్వచ్చిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయి గోదాయి నిత్యమంగళం. ఇప్పుడు తిరుప్పావే పాశురానికి భక్తి భావంతో నర్తించిన నృత్యాభినయాన్ని వీక్షిద్దాం. రసధుని తెలుగు పాసురాన్ని శ్రీమతి రమాప్రభ గారి మృదు మధురమైన గాత్రం ద్వారా ఆలకిద్దాం. టీకే చూడమణి గారు భక్తి భావంతో వినిపించిన గోదాస్తుతిని ఇప్పుడు వీక్షిద్దాం. ప్రియ భగవద్ బంధువులారా, ఆండాళ్ళ తల్లి ఈ లోకంలో అవతరించి అందించినటువంటి తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని ఈ ధనుర్మాసంలో ఒక శ్రీ వ్రతంగా ఆచరిస్తూ తెల్లవారుజామునే లేవడము
స్నానాధికారు నిర్వర్తించుకోవడము, ఆనాడు నందవ్రజంలో గోపికలు ఎలాగైతే కాచ్యాయని వ్రతాన్ని చేశారో దాన్ని అనుసరిస్తున్నటువంటి గోదా తల్లి మనకు అందించినటువంటి ఈ ధనుర్మాస వ్రతాన్ని మనందరం కూడా చేసుకుంటున్నాం కదా. అందులో మనం భాగంగా వేదాంత దేశకులు మనకు అందించినటువంటి అద్భుత భక్తి స్తోత్రం గోదాస్తుతి అనేటువంటి స్తోత్రాన్ని రోజు అనుసంధానం చేసుకుంటున్నాం. ఇవాళ మనం 2వ శ్లోకంలో ప్రవేశించాం. అమ్మ పెరియాళ్వార్ల యొక్క తులసి వనంలో దొరికింది తల్లి. అలా అవతరించినటువంటి తల్లి శ్రీరంగనాథుని యొక్క గుణగణములను విని ఆయన్నే తాను వివాహమాడతాను అని చెప్పి తండ్రికి చెప్పి, ఈ అవతారంలో చాలా విశేషం ఏమిటి అంటే ఆండాళ్ తల్లి తాను ఒక మానవ స్త్రీగా అవతరించి అర్చారూపంలో ఉన్నటువంటి శ్రీరంగనాథుని దైవ తత్వాన్ని లోకం అందరి ముందు వివాహమాడి పరమాత్మ అనేటువంటి వాడు భక్తుల మొరని విని తాను ఏ రూపంలో ఉన్నా కూడా తాను భక్తులని అనుగ్రహించడం కోసం బయలుదేరి వస్తాడు అనేది ప్రత్యక్షంగా లోకానికి నిరూపించినటువంటి ఒక అత్యద్భుత శక్తి స్వరూపిణిగా మనం గోదాదేవిని స్మరించుకుంటున్నాము. ఆ తల్లిని వేదాంత దేశకులు 2వ శ్లోకంలో ఎలా అభివర్ణిస్తున్నారో చూద్దాం. వైదేశిక శృతిగిరామపి భూయసీనాం వర్ణేషు మాతి మహిమానహి మాదృశాంతే ఇత్తం విదంతమపి మాం సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాస్త్వదీయాః. అమ్మ ఆండాళ్ తల్లి, నీ గురించి ఒక్క విషయం నాకు పూర్తిగా తెలుసు. ఏమిటి అంటే వైదేశిక శృతిగిరామపి భూయసీనాం, వేదాలు కూడా నీ గుణాలని వర్ణించాలి అని బయలుదేరి, అమ్మో ఇది మా తరం కాదు అని చెప్పి వెనుతిరిగాయేన్, ఎతో వాచో నివర్తంతే అని వాక్కులన్నీ వెనుతిరిగాయి అమ్మ యొక్క కళ్యాణ గుణములను స్వామి యొక్క కళ్యాణ గుణములను వర్ణించలేక. అలాంటి వేదవాక్యాలకి కూడా అందించలేనంత ఉన్నతమైన ఉత్తమమైన స్థానంలో ఉన్నటువంటి నీ గొప్పతనాన్ని నేను ఒక అల్పజ్ఞుణ్ణి ఒక సామాన్యుణ్ణి నా అక్షరాలలో నీ వైభవాన్నంతటిని ఇమడచాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నానే నేను, అలాంటి నాకు నా మౌనాన్నంతటిని చెల్లాచెదరు చేసి ఒక్కసారి నీ గుణాలు నన్ను నిన్ను స్తోత్రం చేసేలాగా ప్రేరేపిస్తున్నాయి అంటున్నారు వేదాంత దేశికులు ఈ శ్లోకంలో. వైదేశిక శృతిగిరామపి భూయసీనాం, శృతిగిరామపి వేదవాక్యాలకి కూడా వైదేశికము చాలా దూరంలో ఉంది నీ మహిమ, అంటే ఎవరికి అందేటువంటి స్థితిలో లేదు, ఎవ్వరూ నీ మహిమని పొగడలేరు. వర్ణేషు మాతి మహిమా నహి మాదృశ అంతే మాదృశాం వర్ణేషు, మాలాంటి వాళ్ళం వర్ణించేటువంటి అక్షరాలలో అది ఇముడుతుందా తల్లి? ఇత్తం విదంతమపి, ఈ విషయం తెలుసు, తెలిసి కూడా సహసైవ గోదే మౌనద్రుహో ముఖరయంతి గుణాహత్వదీయ, నీ గుణాలున్నాయే మౌనద్రుహ, మా మౌనాన్ని ఒక్కసారి ఛేదించేసి ముఖరయంతి నీ గుణాలు నేను నిన్ను స్తుతించేలా ప్రేరణ చేస్తున్నాయి అని. ఇందులో సాధారణంగా అల్పజ్ఞులం శక్తిహీనులం అని కవులు భగవత్ సన్నిధిలో తమని తాము కొంచెము అల్పత్వంగా మాట్లాడము అనేది వారి యొక్క వినయానికి నమ్రతకి ఉదాహరణగా కనిపిస్తుంది ఒక విషయం. 2వది వేదాలు కూడా పొగడలేని నిన్ను నేనెక్కడ పొగడగలను అని యథార్థాన్ని అంగీకరించినట్లు 2వ విషయం. ఇలాగా అన్నది ఈ ఒక్క కవే కాదండి, నిజంగా చాలా చాలా భక్తులైనటువంటి మహానుభావులందరూ కూడా హే భగవన్
నువ్వెక్కడా నేనెక్కడా నా మాటలతో నిన్ను కీర్తించడమా అంటూ నైత్యాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి వాళ్లే. అమ్మా నాజిప్పిరాన్ అవనే అవని ఎవిడత్తాన్ యాన్ యార్ అంటారు నమ్మాళ్ళు వాళ్ళు. స్వామి అయినటువంటి ఆ పరమపదనాథుడు ఆయనెక్కడా నేనెక్కడా, మా ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉండేంత తేడా ఉందే, నేనేం పొగడగలను అని అంటారు చక్రధారి ఎక్కడా నేనెక్కడా అని. పొగజం పజియం పొగడకుండా అసలు పొగడ్డమా చేత కావట్లేదు, పోనీ మానేద్దామంటే పొగడకుండా ఉండలేకపోతున్నాం. అది మా తప్పేమి కాదు, నీ గుణాల యొక్క దోషమే. నీ గుణాలు అలాగా ఏదో నోరు మూసు కూచుందామంటే కూచోనీయకుండా ముఖరయంతి మా మనస్సుని దొలిచేసి స్తుతించు స్తుతించు అంటూ నీ కళ్యాణ గుణాలు మమ్మ మనస్సులని అల్లరి పెట్టేస్తుంటే మేము నిన్ను పొగుడుతున్నాం, కాబట్టి ఇది మా తప్పేమి కాదు అంటారు. అలాగే యమునాచార్యులు అనేటువంటి మహానుభావుని కూడా యస్యాస్తే మహిమానం ఆత్మనైవ త్వద్వల్లభోపి ప్రభువు నాలం మాతుం ఇయత్తయ. అమ్మ నీ వైశిష్ట్యాన్ని గుణ వైశిష్ట్యాన్ని నీ భర్త గారు కూడా ఇగో ఇంత ప్రమాణం ఇలా ఉంటుంది అని కొలవడానికి సాధ్యం కాదు అని వెనుదిరిగేలా ఉంది తల్లి అని అంటారు యమునార్యులు. అలాగే కూరేశులు అనేటువంటి మహానుభావులు కూడా దేవి త్వన్మహిమావధిహీన హరినా నాపి త్వయా జ్ఞాయతే శ్రీస్తుతిలో, అమ్మ నీ వైభవం ఉందే నీకు తెలీదు నీ భర్త గారికి కూడా తెలీదు, ఇది ఎంత ఉంది అని నిర్ణయించడానికి మీ గుణ వైభవాలు మీ ఇద్దరికీ కూడా అందుబాటులో ఉండవు వర్ణించడానికి, అంత వైభవోపేతములైనవని కూరేశులు కూడా అంటారు. అలాగే ఈ వేదాంత దేశకులు కూడా ఇంకొక చోట స్తోక ప్రజ్ఞే రణవధి గుణాస్తు ఎసేస కథంతో, మేమా అల్ప ప్రజ్ఞులం కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం, నువ్వా అవమానస గోచరమైనటువంటి శక్తి సంపన్నురాలివి, అలాంటి నిన్ను ఇంత అల్పజ్ఞులమైన మేము పొగడమా అంటూ వీరే ఇంకొక చోట కూడా వారి యొక్క భావాన్ని చెప్తారు. అలాగే వాత్సల్యమేవ భవతో ముఖరీకరోతి, నీ మీద ఉండేటువంటి ఆ ప్రేమతత్వం చేత పొగడకుండా ఉండలేకపోతున్నాము అని వీరే ఇంకొక చోట కూడా అంటారు. ఒక ప్రజ్ఞా నేత్రంతో అమ్మ యొక్క వైభవాన్ని అంతటినీ కూడా మనం దర్శించాలి, విలక్షణ వాక్కుతోటి చెప్పేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి అని. ఎందువల్లంటే ఆ తల్లి యొక్క దయాగుణము అనేటువంటిది అంత వైభవోపేతమైనది అని, ఆవిడ దగ్గర ఉండగా మనం తండ్రిని గనక ఆశ్రయించాము అని అంటే ఇంకా ఆయన వల్ల మనకి ఏ విధమైనటువంటి భయము కలగదు. ఆవిడ లేకుండా గనక మనం సేవించడానికి ప్రయత్నం చేస్తే క్షిపామి క్షిపామి నేను తోసేస్తా నరకాల్లోకి అంటూ ఆయన భయపెట్టేస్తాడు. అదే తల్లి దగ్గర ఉండగా ఆశ్రయించామా, దానికి రామాయణంలో చక్కటి ఉదాహరణ చెప్తారు. ఒకే అమ్మని ఆశ్రయించి రావణాసురుడు నష్టపోయాడు, ఒకే రామచంద్రుణ్ణి కోరి శూర్పణఖ నష్టపోయింది, వారిద్దరూ ఉన్నప్పుడు అపరాధం చేసినా కూడా కాకాసురుడు క్షమించబడ్డాడు. అంటే శ్రీ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి సేవించినప్పుడే రక్షణ అనేటువంటిది అభయము అనేటువంటిది లభిస్తుంది అనే సత్యాన్ని మనం అందరము కూడా అంగీకరించాలి అని అంటూ వేదమాతకి కూడా అమ్మ యొక్క గుణాలు వర్ణించడం అనేది సాధ్యము కాదు. ఎందువల్ల అంటే అపారమైనటువంటిది, చాలా చెప్పలేనన్ని గుణ సంపద, అంత అనంత రాశిలాగా ఉన్నాయన్నమాట ఆ గుణాలన్నీ కూడా. అలాంటి గుణాలని పొగడడం వల్ల అది ప్రయత్నమే అవుతోంది తప్ప ఆ సముద్రంలోంచి ఎన్ని తీసినా ఇంకా ఊరుతూనే ఉన్నాయి ఊరుతూనే ఉన్నాయి ఊరుతూనే ఉన్నాయి అని. అలాంటి తల్లి యొక్క దయని మనం ఒక్కసారి సంభావించినప్పుడు ఏ నీ దయకు కొరతేమీ లేదు, మాదు దౌర్భాగ్యమే మమ్ము నిన్ను విడదీసే అంటారు ఒక మహాకవి. అంటే అమ్మ ఇందులో నీ లోపం ఏమీ లేదు, మేము ఎప్పుడు ఏ పాపం చేసుకున్నామో దాని మూలంగా నీ దగ్గరికి మేము చేరలేకపోతున్నాము అనేది. ఎందువల్ల లోకంలో తల్లి యొక్క స్థానము అంత పవిత్రమైనటువంటి స్థానము అని.
ఎందువల్ల అంటే జన్మనిచ్చినటువంటి తల్లి ఆ సంతానము ఏమి చేసినా ఏమి చేసినా కూడా తాను ఓర్చుకొని క్షమించి వాళ్ళు పైకి రావాలి వాళ్ళు దినదిన ప్రవర్ధమానులు అవ్వాలి అని కోరుకుంటుందే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి చెడు జరగాలి అనేటువంటి ఆలోచన తల్లిలో ఉండనే ఉండదు. అలాగా ఆండాళ్ళ తల్లి మన్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి ఆ తల్లి ఉందే ఆవిడ మనని ఒక్కసారిగా స్వామి దగ్గరికి తీసుకొని వెళ్ళి వీడిని మీరు రక్షించాలి అని చెప్పి రక్షించేదాకా పంతం పట్టి తన మాట నెరవేర్చుకుంటుంది అనేటువంటి ఆ మాతృ హృదయాన్ని వేదాంత దేశికులు ఇందులో మనకి చాలా స్పష్టం చేస్తున్నారు. అలాంటి తల్లి యొక్క వ్రతాన్ని మనం ఆనందంగా చేసుకుంటున్నాము. ఇలాంటి అవకాశం మనకి వచ్చినందుకు దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మాఘశర మాసంలోని ధనుర్మాసం సందర్భంగా శ్రీ ఆండాళ్ అమ్మవారు భక్తలోకానికి అందించిన తిరుప్పావే దివ్య ప్రబంధ సారాన్ని రంగవల్లిక, గానం, నృత్యం, ప్రవచనం, స్తుతి రూపంలో భక్తుల సభావంతో వీక్షించారు కదా. శ్రీ ఆండాళ్ అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఇదే కార్యక్రమంలో రేపు మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.